హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాక్టర్ యశస్వి యూట్యూబ్ ఛానల్. నేను మీ డాక్టర్ రమణ యశస్వి. మన హెల్త్ లిటరసీలో భాగంగా ఇవాళ చాలా కామన్ గా ఈ మధ్య నేను చాలా మంది పేషెంట్స్ చూశాను గౌట్ అనే ప్రాబ్లం తో వస్తున్నారు. గౌట్ అని వాళ్ళకి తెలియదు, కానీ మేము చూసిన తర్వాత డయాగ్నోస్ చేస్తున్నాము. అంటే వీళ్ళు ఈ గౌట్ అనేది పాదం దగ్గర వస్తుంది, ఎస్పెషల్లీ బొటన వేలు దగ్గర వస్తుంది అనమాట. దీన్ని పొడాగ్రా అంటాం. అంటే ఏంటంటే వీళ్ళు 40 ఏళ్ల పైబడిన మగవారై ఉంటారు, అలాగే లావుగా ఉండి ఉంటారు, నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు అయి ఉంటారు, ఆల్కహాలిక్స్ అయి ఉంటారు, అంటే వీరు మద్యం తీసుకునే వాళ్ళుగా ఉంటారు, అలాగే వాళ్ళకి బీపీ కూడా ఉండొచ్చు, అలాగే కాలు కనుక బొటన వేలు దగ్గర నొప్పి వస్తే రెండు వైపులా కూడా రావచ్చు. దీన్ని మేము గౌట్ గా నిర్ధారిస్తాం. అంటే బొటన వేలు దగ్గర ఏమి దెబ్బ తగలకుండా, ఎదురు రాయి కొట్టుకోవడం కానీ యాక్సిడెంట్ అవడం ఇట్లా ఏం కాకుండా, ఓన్లీ పొద్దున్నే లేచేసరికి వాళ్ళు నైట్ అంతా చక్కగా మద్యం తాగి నాన్ వెజిటేరియన్ తిని హాయిగా పడుకుంటారు, పొద్దున కల్లా లేచేసరికి విపరీతం పెయిన్ ఉంటుంది. దాన్నే మేము గౌట్ గా గుర్తిస్తాం. వాళ్ళకి ఆ పెయిన్ అంటే ఎలా ఉంటుందంటే ఎర్రగా అయిపోయి ఉంటుంది ఆ వేలంతా, వాపు ఉంటుంది అక్కడ, అలాగే చాలా పెయిన్ తో లేస్తారు తెల్లవారుజామున. సో మేము వాళ్ళు పొద్దున్నే మా దగ్గరికి వచ్చినప్పుడు క్లినిక్ కి పెయిన్ తోటి హిస్టరీ అడిగితే వాళ్ళకి మేము చెప్పినవన్నీ లక్షణాలే ఉంటాయి. అంటే ఈ మేల్ మోర్ దాన్ 40 ఇయర్స్, ఒబేస్ మేల్, నాన్ వెజిటేరియన్ మేల్, ఆల్కహాలిక్ మేల్, హైపర్ టెన్సివ్ మేల్, ఇలాగూ వాళ్ళ డిస్క్రిప్షన్ కరెక్ట్ గా ఆ గౌట్ అనే డిసీజ్ కి సరిపోతుంది అనమాట. సో మా దగ్గరికి వచ్చినప్పుడు ఇది గౌట్ గా మేము ఆలోచించుకొని దాంట్లో దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేస్తాం, పాదానికి ఎక్స్రే తీస్తాము. అలాగే ఈ గౌట్ అనేది వాళ్ళకి ఇన్హరెంట్ గా ఒక ఎంజైమ్ జాంతీన్ ఆక్సిడేజ్ అనే ఒక ఎంజైమ్ లేకపోవడం వల్ల వస్తుంది. ఇది ప్యూరిన్ మెటబాలిజం డిస్టర్బ్ చేస్తుంది. ఈ ప్యూరిన్ మెటబాలిజం లో ఈ జాంతీన్ ఆక్సిడేజ్ లేకపోవడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్ ఆ సీరం లో పెరిగిపోతూ ఉంటాయి. అంటే మనకి బ్లడ్ లో షుగర్ పెరిగినట్లు, ఇలాగ మన కాల్షియం ఉంటుంది, బ్లడ్ లో అన్ని ఉంటాయి, సీరం కాల్షియం ఉంటుంది, అన్ని ఉంటాయి కదా, అలా ఈ యూరిక్ యాసిడ్ లెస్ దాన్ 7 ఉండాలి, 5 to 7 mg/% ఉండాలి. సో వీళ్ళలో చూస్తే వీళ్ళు 7 కన్నా చాలా ఎక్కువ ఉంటుంది. సో అలా వీళ్ళకి ఆ వ్యాధి నిర్ధారణ చేస్తాం అనమాట. అయితే చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. అది మొదలైంది మాత్రం పాదాల దగ్గర మొదలవుతుంది, తర్వాత అది యాంకిల్ జాయింట్ కి రావచ్చు, లేకపోతే ఎల్బో జాయింట్స్ కి రావచ్చు, అట్లాగే టోఫి అని కూడా ఫామ్ అవుతాయి ఇక్కడ. ఈ అవి కూడా అంటే బాగా క్రానిక్ డిసీజ్ లో వస్తాయి. ఇది అక్యూట్ గౌట్ అంటాం, సడన్ గా వచ్చిన వాళ్ళకి క్రానిక్ గౌట్ అంటే వాళ్ళకి ఆ డిసీజ్ తో వాళ్ళు బతుకుతూ ఉంటారు అనమాట. ఈ అక్యూట్ గౌట్ వచ్చినప్పుడు చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది, కాబట్టి మనం ఏం చేస్తాం అంటే వీళ్ళకి వ్యాధి నిర్ధారణ చేసిన తర్వాత అక్యూట్ గౌట్ తగ్గించడానికి మనకి కొన్ని డ్రగ్స్ ఉంటాయి అనమాట. అలాంటి డ్రగ్స్ కనుక ఇచ్చి వీళ్ళకి కొంత రెస్ట్ ఇస్తే, అలాగే వీళ్ళకి ముందు రిస్క్ ఫ్యాక్టర్స్ అవాయిడెన్స్ అంటే ఒబేసిటీ వెయిట్ కంట్రోల్ చేసుకోవాలి, నాన్ వెజిటేరియన్ బాగా తగ్గించాలి, అయితే మానేయగలిగితే మానేస్తే మంచిది. అంటే మిగతా వాళ్ళు ఎవరికి నాన్ వెజిటేరియన్ మారేమని మనం ప్రత్యేకంగా పని కట్టుకుని చెప్పాం. ఈ డిసీజ్ లో మాత్రం చెప్తాం, అడ్వకేట్ చేస్తాం అనమాట. అలాగే అలాగే ఆల్కహాలిక్స్ ఉన్నారనుకోండి, బాబు ఇలా చేస్తే నీకు మళ్ళీ ఇట్లా అర్ధరాత్రి తెల్లవారుజాము నిద్ర లేవాల్సి వస్తుంది, అది మీకు ఇబ్బందికరంగా ఉంటుంది, కాబట్టి మానేస్తే మంచిదని చెప్తాం. ఇలాంటి బీపీ ఉంటే మంచిగా కంట్రోల్ చేసుకోవాలి, ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకుంటూ ఉండాలి, ఇలాంటివన్నీ వాళ్ళకి చెప్తే అంటే మనకేంటంటే వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ అవాయిడెన్స్ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి రిస్క్ ఫ్యాక్టర్స్ అవాయిడ్ చేస్తే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉంటారు. సరే అక్యూట్ గౌట్ కి మనం ఏం చేస్తాము, కాల్చిసిన్ అనే డ్రగ్ ఉంటుంది, ఆ కాల్చిసిన్ ఇస్తాం. అలాగే యాలో ప్యూరినాల్ అనే డ్రగ్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన డ్రగ్స్ అవి ఇస్తాం. ఇప్పుడు ఫెబుస్టాటిన్ డ్రగ్ కూడా వచ్చింది మనకి ఇప్పుడు. ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ ఫేజ్ లో అనమాట. అక్యూట్ ఫేజ్ మాత్రం కాల్చిసిన్ ఇస్తాం, అట్లాగే ఎన్సెట్స్ ఇస్తాం, అంటే డైక్లోఫెనాక్ అను, పేషెంట్ ఏజ్ ని బట్టి తక్కువ ఏజ్ అయితే బ్రూఫెన్ కూడా ఇవ్వచ్చు, ఐబుప్రూఫెన్ అను, ఎసిక్లోఫెనాక్ అను. ఈ పెయిన్ కిల్లర్స్ తో పాటు ఈ గౌట్ సంబంధించిన మందులు కూడా ఇచ్చి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్పి ఇలా చేస్తాం అనమాట. అంటే క్రానిక్ గౌట్ ఒకసారి వాళ్ళకి ఏంటి రిలాక్స్ వస్తూనే ఉంటాయి, అంటే వాళ్ళు ఆపుకోలేక ఎప్పుడన్నా ఈ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు లేకపోతే నాన్ వెజిటేరియన్ తీసుకున్నప్పుడు సడన్ గా వాళ్ళకి మళ్ళీ ఒకసారి ప్రెస్పిరేట్ అవ్వచ్చు అటాక్. సో వీళ్ళు ఈ గౌట్ అనేది పాదం దగ్గర బొటన వేలు పెద్ద వేలు దగ్గర వస్తుంది అని గమనంలో ఉంటే డెఫినెట్ గా వాళ్ళు వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చి ఈ ప్రికాషన్స్ తీసుకోవడం, దీని గురించి తెలుసుకోవటం. ఇప్పుడు ఈ వీడియో తీస్తుంది అనుకోవటం చాలా సింపుల్ గా చెప్పాను. ఎవరైనా మిత్రులు వీళ్ళకి ఈ వీడియో కనుక మీరు మీ ఫ్రెండ్ సర్కిల్ ఎస్పెషల్లీ మీ గ్రూప్స్ లో మెయిల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు వీళ్ళకి మీకు ఇప్పుడు మీరు చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి పంపించారనుకోండి, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ అవుతుంది, అదే మన ఉద్దేశం. అందుకనే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్టర్ యశస్వి యూట్యూబ్ ఛానల్, అలాగే మీరు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే డెఫినెట్ గా మంచి వీడియోస్ అని హెల్త్ లెటర్స్ వీడియోస్ ఖచ్చితంగా మీ దగ్గరికి రీచ్ అవుతాయి. ఇలాంటివన్నీ చెప్పడం కోసమే ఈ టైం తీసుకొని మీకు ఈ వీడియోస్ తీసుకొస్తాం. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.